Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఎమ్మెల్యేలకు జగన్ ప్రైవేట్ క్లాసులు తొలి విడతలో ఈ ఐదుగురికి. ఇంతకుముందు చెప్పినట్లుగానే జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలకు క్లాసులు తీసుకోవడం మొదలుపెట్టారు. గడప గడపకు వైసీపీ కార్యక్రమం పనితీరుపై ఈ మధ్యనే సమీక్షించిన విషయం తెలిసిందే. ఆ సమీక్షలో మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అందరి పనితీరు వివరించిన జగన్ 18 మంది ఎమ్మెల్యేల పనితీరు మాత్రం ఏమాత్రం బాగోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. వాళ్ల పేర్లు చెప్పడం బాగోదని తొందరలోనే నేరుగా పిలిపించుకుని వాళ్లతో మాట్లాడతానని చెప్పారు. చెప్పినట్లుగానే మొదటి విడతలో 5 ఎమ్మెల్యేలను పిలిపించుకున్నారు. పోలవరం ఎమ్మెల్యే బాలరాజు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోశయ్య, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ను పిలిపించుకుని ఫుల్గా క్లాస్ పీకినట్లు సమాచారం. పార్టీలో ఉండాలని అనుకుంటున్నారా, వచ్చే ఎన్నికలలో పోటీ చేయాలని అనుకుంటున్నారా లేదా అనే విషయాన్ని సూటిగానే ప్రశ్నించారట. పార్టీ నేతలు కేడర్తో ఉన్న సమస్యలు, ఎమ్మెల్యేల ఒంటెత్తు ప్రవర్తన జనాల్లో ఎందుకు తిరగడం లేదు అంటూ నిలదీశారట. గడప గడపకు వైసీపీ కార్యక్రమంలో తిరగకపోయినా, పాజిటివ్ రిపోర్టు లేకపోయినా రాబోయే ఎన్నికలలో టికెట్ ఇచ్చేది లేదని, ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారట. వచ్చే ఎన్నికలలో పోటీ చేసే ఉద్దేశం లేకపోతే చెప్పమని గట్టిగా వాయించేశారట. దాంతో ఇక నుండి జాగ్రత్తగా ఉంటామని, జనాల్లో తిరుగుతామని సమాధానం చెప్పినట్లు పార్టీ వర్గాల టాక్. ఇదే ఫైనల్ వార్నింగ్ అని, ఇక ముందు పిలిపించుకుని మాట్లాడేది లేదని కూడా స్పష్టంగా చెప్పేశారట. తాజాగా తీసుకున్న క్లాస్ నేపథ్యంలో వీళ్ల పనితీరు ఎలా మెరుగుపరుచుకుంటారో చూడాల్సి ఉంది. వీళ్ళలాగే ఏలూరు ఎమ్మెల్యే ఆళనాని తదితరులున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి జగన్కు అత్యంత విధేయులైన ఆ ఎమ్మెల్యేలు ఎందుకు ఇలా తయారయ్యారో అర్థం కావడం లేదు. జగన్ కోసం ప్రాణాలు ఇస్తామని ప్రకటించేవాళ్ళు జగన్ చెప్పిన కార్యక్రమాల్లో మాత్రం ఎందుకు పాల్గొనడం లేదంటేనే ఆశ్చర్యంగా ఉంది. మొత్తానికి 5 ఎమ్మెల్యేలకు జగన్ ఫుల్గా క్లాస్ స్పీకర్ అనే విషయంపై పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరి మిగిలిన 13 మంది ఎమ్మెల్యేలను ఎప్పుడు పిలిపించుకుంటారు, ఎప్పుడు క్లాసులు పీకుతారో చూడాల్సిందే.